కొన్ని సెలబ్రిటీ వివాహాలు విచిత్రంగా అనిపిస్తాయి వయసుతో సంబంధముండదు మనసుకు నచ్చితే చాలు పదహారేళ్ల పడుచూ డెబ్బై ఏళ్ల తాతను పెళ్లాడుతుంది పాతికేళ్ల యువకుడు యాభై ఏళ్లావిడితో ప్రేమలో పడతాడు ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో ఈ ట్రెండ్ మరీ ఎక్కువ మీడియా మొఘల్ రూపర్ట్ ముర్డోక్ తొంభై ఏళ్ల వయసులో ఐదోసారి పెళ్లికి రెడీ అయ్యాడు కొత్త గర్ల్ఫ్రెండ్ అరవై ఆరేళ్ల ఆన్ లెస్లీ స్మిత్తో ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది లెస్లీతో ఆయనకు ఏళ్లనాటి పరిచయమేమీ లేదు ఏడు నెలల కిందటే తొలిసారి కలిశాడు అప్పటికీ ఆయన నాలుగో భార్య జరీ హాల్కు విడాకులిచ్చి కేవలం ఆరు నెలలే అయ్యింది మురుడోక్ మామూలోడు కాదు ఆయన మీడియా కుబేరుడు ఫ్యాక్స్ న్యూస్ ఛానల్ ఫ్యాక్స్ న్యూస్ కార్పొరేషన్ సహా అనేక దేశాల్లో ఆయనకు న్యూస్ ఛానళ్లు ఉన్నాయి మన దేశంలో ప్రసారమయ్యే స్టార్ ఛానళ్ళూ ఆయనవే అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా ఇండియా సహా యాభై ఆరు దేశాల్లో వందలాది ఛానళ్ళు డజన్ల కొద్దీ పత్రికలు పదుల సంఖ్యలో మ్యాగ్జైన్లు ముర్డోక్ మీడియా ఎంపైర్లో ఉన్నాయి పుట్టి పెరిగింది ఆస్ట్రేలియాలో బ్రిటన్ పౌరసత్వాన్ని కాదని అమెరికాలో స్థిరపడ్డారు అసలు పేరు కీత్ రూపర్ట్ ముర్డోక్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు నలుగురూ విడాకులు తీసుకున్నారు వారి ద్వారా ఆయనకు ఆరుగురు పిల్లలు అపార సంపద పేరు ప్రతిష్టలతో పాటు కింగ్ మేకర్ అన్న పేరుంది ఆస్ట్రేలియా రాజకీయాల్లో ఆయనకు ఎదురలేదు మురుడోగ్ తన వ్యాపారాన్ని భార్యలను ఒకే విధంగా చూసుకుంటారు బిజినెస్ ని ప్రేమించినట్టే భార్యలను ప్రేమిస్తాడు వ్యాపారంలో కఠినంగా ఉన్నట్టే పెళ్లాల విషయంలోనూ అంతే నిర్దయగా వ్యవహరిస్తాడు లక్షల కోట్ల విలువైన ఆయన మీడియా సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది వ్యాపారాన్ని ఎంతలా విస్తరించాడో తన మ్యారేజ్ ని కూడా అంతే విస్తరించాడు మురుడోగ్ మొదటి భార్య పేరు ప్యాట్రిసియా బుకర్ మెల్బోర్న్కు చెందిన బుకర్ ఫ్లైట్ అటెండెంట్ గా పనిచేసేది ఆమెను పంతొమ్మిది వందల యాభై ఏడులో పెళ్లి చేసుకున్నారు వీరి కాపురం పదకొండేళ్లపాటు సాగింది వారికో కూతురుంది పేరు ప్రూడెన్స్ ప్రస్తుతం ఆమె టైమ్స్ బోర్డు సభ్యురాలు పంతొమ్మిది వందల అరవై ఏడులో బుకర్కు విడాకులిచ్చి అదే ఏడాది అన్నా మరియాకు రింగ్ తొడిగాడు అన్నా పెళ్లికి ముందు ముర్డోకు చెందిన సిడ్నీ వార్తాపత్రిక డైలీ మిర్రర్లో రిపోర్టర్గా పనిచేసేది వీరిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ముర్డోగ్ తొలిచూపులోనే ఆమె అందానికి పడిపోయాడు ఆమెలోని రిపోర్టింగ్ స్కిల్స్ కన్నా అందమే తనను కట్టిపడేసిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు ముర్డోక్ తన వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం కలిసి ఉంది ఈమెతోనే ముప్పై రెండు సంవత్సరాల పాటు ఆమెతో కలిసి జీవించాడు వీరికి ముగ్గురు పిల్లలు ఎలిజబెత్ లాచ్లాన్ జేమ్స్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మురుడోగ్ తన రెండో భార్యకు విడాకులిచ్చాడు భరణం కింద ఆమెకు ఒకటి పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు చెల్లించాడని అప్పట్లో మీడియా కథనాలు వెలువడ్డాయి నాలుగేళ్ల క్రితం ఆమె తన డెబ్బై నాలుగవ ఏటా మూడో పెళ్లి చేసుకుంది మురుడోక్ మూడో భార్య వెండి డ్యాంగ్ మురుడోక్తో పరిచయమైనప్పుడు ఆమెకు ఇరవై తొమ్మిదేళ్లు అద్భుత సౌందర్యరాశి అప్పట్లో హాంకాంగ్లోని లోని టీవీలో ఇంటర్న్ గా చేరింది చైనాలో మీ వ్యాపార వ్యూహం ఎందుకు బాగాలేదు మొదటిసారి స్టాఫ్ మీటింగ్లో ఆయనను అడిగిన మొదటి ఇది దాంతో మురుడోక్కు నోటమాట రాలేదు ఆమె అడిగిన ప్రశ్నకన్నా ఆమె అందమే అతణ్ణి కట్టిపడేసింది రెండో భార్యతో విడాకులు ఖరారైన పదిహేడు రోజులకు న్యూయార్క్ హార్బర్లో డెంగ్ను పెళ్లాడాడు వయసులో అతనికన్నా ఆమె ముప్పై ఏడేళ్లు చిన్నది వీరి కాపురం పద్నాలుగేళ్లపాటు సాగింది ఆమె ద్వారా మురుడోక్ ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు చైనాలో పుట్టిపెరిగిన డెంగ్ నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది పెళ్లి తర్వాత మురుడోక్ ఇమేజ్ను ఆమె చాలా మార్చింది యోగా హెయిర్ డాయ్ హోల్ ఫుడ్స్తో పాటు స్మార్ట్ క్యాజువల్ అనే కాన్సెప్ట్ను పరిచయం చేసింది ఆమెకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్తో అఫేరుందని ఆరోపణలు వచ్చాయి వీటిని బ్లేర్ గట్టిగా ఖండించారు డెంగ్ ఆయనకు రాసిన ఒక ఈమెయిల్ చూసిన తరువాత మరుడొక్కు ఆమె చేసిన ద్రోహం తెలిసింది దాంతో అప్రమత్తమై బ్లేయర్తో స్నేహానికి డెంగ్తో వివాహ బంధానికి తెరదించాడు తరువాత మూడేళ్లు గ్యాపిచ్చి రెండు వేల పదహారులో నటి జెర్రీ హాల్ని పెళ్లి చేసుకున్నాడు అప్పటికీ ఆమెకు యాభై తొమ్మిది ఆయనకు ఎనభై అయిదు బ్యాట్మాన్ ద గ్రాడ్యుయేట్ వంటి చిత్రాల్లో జెర్రీ నటించింది గతంలో సింగర్ మిక్ జాగర్ను పెళ్లాడిన ఆమె తర్వాత అతడితో విడిపోయింది ఈ పెళ్లిళ్ల తరువాత రూపర్ట్ జెర్రీలకు మొత్తం పది మంది పిల్లలున్నారు గత ఏడాది వీరు విడిపోయారు ఇక ఆయన తాజా ప్రేయసీ చాప్లిన్ ఆన్ లెస్లీ స్మిత్ ఫ్రాన్సిస్కోకు చెందిన మాజీ పోలీసు చాప్లిన్ ఆన్ లెస్లీ స్మిత్తో ప్రేమలో పడ్డాడు పెళ్లి విషయాన్ని స్మిత్కు చెప్పగా ఆమె కూడా అంగీకరించింది ఇటీవలే వీరి నిశ్చితార్థం కూడా జరిగింది అయితే మడ్డోక్ ఇదే తన చివరి వివాహమని పేర్కొన్నారు వీళ్ళిద్దరి వ్యక్తిగత విషయాలను చూస్తే స్మిత్ ఇంతకుముందు దేశీయ గాయకుడు రేడియో టీవీ ఎగ్జిక్యూటివ్ చెస్టర్ స్మిత్ ను వివాహం చేసుకుంది ఆయన ఆగస్టు రెండువేల ఎనిమిదిలో మరణించాడు ఇటీవలే ఆన్ లెస్లీ స్మిత్కు రూపాటుతో పరిచయమేర్పడి అది కాస్త వరకు వెళ్లింది అన్నట్టు ఈ తాత నీరుడు తన మనవరాలి పెళ్లి ఘనంగా చేశాడు తన కూతురు ఎలిజబెత్ కుమార్తే ఇరవై ఒక్కేళ్ల చార్లెట్ ఫ్రాయిడ్ వివాహం దగ్గరుండి జరిపించడం విశేషం మరి రేపు తాత పెళ్లిని ఈ మనవరాలు అలాగే చేస్తుందో లేదో చూడాలి